ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగున్నర ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధితో పాటు విజయనగరం జిల్లా ముఖచిత్ర రూపురేఖలు మారిపోయాయని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బండపల్లి మండలం గొట్లాం గ్రామంలో వైసీపీ గజబిదనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయనగరం జిల్లా బండపల్లి మండలం గొట్లాం గ్రామంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన వైసీపీ గజపతినగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకో దాచుకో అన్న విధంగా పరిపాలన సాగిందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మతాలు పార్టీలు చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గ సుమారు 235,000 కోట్ల రూపాయలు సంక్షేమ లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రభుత్వం చేసిన మేలును ప్రతి నాయకుడు కార్యకర్త ప్రజలకు వివరించాలని సూచించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సుమారుగా ఇప్పటి వరకు 235,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా సుమారుగా 15 లక్షల కుటుంబాలకి అందించడం జరిగింది. మన రాష్ట్రంలో అర్హులైన పేదవాళ్ళకి, బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా దళితులకి, మహిళలకి, యువకులకి అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం. అదేవిధంగా మీ నియోజకవర్గంలో కూడా సుమారుగా ఇప్పటి వరకు, ఇందాక మంత్రివర్యులు చెప్పారు, మన గజపతి నగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల 8 నెలల కాలంలో సుమారుగా 1,050,000 కోట్ల రూపాయల నిధులు సంక్షేమ పథకాలకు అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళకి ఇంటికి చేసే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ కలుపుకుంటే సుమారుగా 1,750,000 కోట్ల రూపాయలు గజపతి నగరం నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు అరెస్టు గురించి తెదేపా నాయకులు వగలి ఏడుపులు ఏడుస్తున్నారని, వాటిని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ నెల 27వ తేదీన గజపతి నగరం నియోజకవర్గంలో నిర్వహించనున్న సామాజిక న్యాయ బస్సు యాత్రను జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, అధికారం చేపట్టిన తర్వాత నెరవేర్చిన హామీలను గ్రామ స్థాయి నుంచి ప్రజలకు వివరించాలన్నారు. ఒక సామాన్యుడు, ఒక సైకో ఫ్యాన్ ఒక నిజంగా ఫోన్ చేస్తే అటు చేసి చెప్పి సైకో తెలుసుకోవాలి. తెల్లవారితే అదే టీవీలో వేయడం ఏంటి? ఒక సామాన్యుడు వచ్చి, ఒక కార్యకర్త వచ్చి ధర్మాన్ని ఆదరించి మినిస్టర్ గారికి ఫోన్ చేస్తండి, దాన్ని గొప్పగా చెప్పి ఏదో సానుభూతి పొందాలి. ఏంటి అంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నదో తెలుగుదేశం పార్టీ ఆలోచనతో నేను కోరుతున్నాను. ఎంత మన అప్రమత్తంగా ఉన్నాలో ఆలోచన చెప్పించి కోరుతున్నాను. ఎంతకైనా తెగిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి వచ్చు నీచం ఏం లేవు, మంచి చెడు ఏమి లేదు. భాష భాష అంటే అది సంవత్సరానికి సహజంగా భాషలు మాట్లాడతారు, లేకపోతే మాట్లాడతారు. చేసింది ఏమి ఉండదు కానీ ఉద్ధరించండి మాట్లాడతారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయడం ఏం అడుగుతున్నాం? ఇందాక అప్లాసి మాట్లాడమని అడిగారు. మరి ఇవాళ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా, మరి ఎందుకు ఆయన బుర్రకి ఆలోచన రాలేదు? ప్రతి మనిషి వాళ్ళకి ఆరోగ్యానికి ఒక ప్రొఫైల్ ఉండాలి. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాలో మెడికల్ కళాశాలలు ప్రారంభించుకున్నామన్నారు. అంతేకాకుండా గిరిజన యూనివర్సిటీ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను మరో 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంతో పాటు విజయనగరం జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలో గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇవాళ దిగ్విజయంగా ఈ విజయనగరం జిల్లాలో సుమారు 375 సచివాలయాల్లో నేడుతో పూర్తి చేసుకున్నాం. దాంట్లో భాగస్వాములైన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులకి, ముఖ్యంగా వాలంటీర్ల గృహ సార్థులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వైద్యం కోసం, అమ్మో నేను ఒక
నాకు నిండు గోడలు నిండిపోతాయేమో అని చెప్పి ఆలోచన చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబం తలుపు కట్టి నీ ఆరోగ్యం వైద్య శిబిరాలకు రండి పరీక్షలు చేయించుకోండి మీ తాలూకా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం నోటికి 100% ఎంత ఖర్చైనా సరే ఒక్క రూపాయి కూడా పేదవారేనా ధనవంతుడేనా వైద్య శిబిరాలకు వస్తే వారికి చేస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ఎంపీ బెరణ చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, సురేష్ బాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.